అంగరంగ వైభవంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి 41వ వార్షికోత్సవ మహోత్సవములు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రం గోకవరంలో శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి 41వ వార్షికోత్సవం ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోకవరం గ్రామంలో వెలసి ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం భారీగా అన్నదానం కార్యక్రమం చేపట్టారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి తెల్లవారుజామున నుంచి స్వామివారి దివ్య దర్శనముకు భక్తులు పోటెత్తారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవములు ప్రజల అందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమమునకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పల్లకిలో ఊరేగింపు జరిగిందని, కావున భక్తులందరూ పల్లకి ఊరేగింపులో స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నట్లు ఆలయ పురోహితులు కమిటీ సభ్యులు మీడియా ముఖంగా తెలియజేశారు. రిపోర్టెడ్ బై రాజు, ప్రెజెంటెడ్ బై తేజస్విని, పీటీవీ. గోకవరం గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన కొలువు తీరి ఉన్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భూత భవిష్యత్ వర్తమాన త్రికాల జ్ఞాని, శ్రీ 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 గోవిందమాంబా సమేత జగద్గురు మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 41వ వార్షిక కళ్యాణ మహోత్సవములు భాగంగా ఈ రోజు అనగా 23/2/2021 మంగళవారం ఉదయం 4 గంటల నుండి స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము, తదుపరి అష్టోత్తర పుష్పార్చన కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడినది. తదుపరి ఈ రోజు ఉదయం 11:38 శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా గొప్ప అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి ఊరేగం కార్యక్రమం అత్యంత వైభవేతంగా జరుగుతుంది. తీన్మారు అమ్మవారి వేషాలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి కార్యక్రమం జయప్రదం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం.